నమస్కారం, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివామిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసరికి మన ఏపీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మందు పోయించిన, అట్లాగే ఎలక్షన్లో డబ్బు పంచినా కానివ్వండి, సో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడానికి అయితే ఒక మంచి యాప్ అయితే క్రియేట్ చేశారండి. సో ఈ యాప్ ద్వారా మనము వాళ్ళకి యొక్క కంప్లైంట్స్ అయితే చేయొచ్చు అనమాట. ఎవరైనా మద్యం పోసినా కానివ్వండి, డబ్బులు పంచినా కానివ్వండి, అట్లాగే ఇంకా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి ఎలక్షన్ సంబంధించిన, అట్లాంటి నెగిటివ్ యాక్టివిటీస్ చేసినా కానివ్వండి, సో వాళ్ళకైతే మనం కంప్లైంట్ చేయొచ్చు. అయితే ఈ యొక్క యాప్ ఏంటి, ఈ యొక్క యాప్లో మనం ఏ విధంగా వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు అనేది అయితే ఈ వీడియో మనం తెలుసుకోబోతున్నాము. సో మీరు డిస్ప్లే మీద చూసినట్లయితే నిఘా అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. ఈ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి, ఓకేనా? దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ప్లేస్టోర్లోకి వెళ్తుంది. సో అక్కడైతే మీరు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యొక్క యాప్ని అయితే మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎట్లా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీరు సింపుల్గా మీకు సంబంధించిన ఒక లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే మొబైల్ నెంబర్ని అయితే మీరు ఇక్కడ నమోదు చేసుకోమంటుంది. సో మీకు సంబంధించిన ఒక మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నా సంబంధించిన ఒక మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత మనం ఒక ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సంబంధించిన ఒక మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ పొందండి అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయగానే మన మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా? జియోవిటీ ఏపీ అని చెప్పేసి కిపీ మీద మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎట్లా ఎంటర్ చేసిన తర్వాత నిర్ధారించండి అని చెప్పేసి ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్లయితే మళ్ళీ ఎట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ పేరు, జిల్లా, మండలం, అట్లాగే స్థానిక సంస్థని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? సో నాకు సంబంధించిన జిల్లా, మండలం, స్థానిక సంస్థని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సమర్పించు అని చెప్పేసి ఉంటుంది. సో దానిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇట్లా కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, అలౌ చేసేయండి. అలౌ చేసిన తర్వాత మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా? సో ఈ యొక్క యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంప్లైంట్స్ మనం కెమెరా ద్వారా క్యాప్చర్ చేసి, అట్లాగే వీడియో ద్వారా రికార్డింగ్ చేసి, అండ్ ఆడియో రికార్డు కూడా మనం వాళ్ళకైతే పంపించవచ్చు అనమాట, ఓకేనా? సో మనకి ఇట్లా మూడు విధాలుగా మనకి మూడు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైనా సరే మద్యం పంచినా కానివ్వండి, డబ్బులు పంచినా కానివ్వండి, సో అట్లాగే ఇంకొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి, అవి కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జరుగుతున్న ఒక యాక్టివిటీని ఫోటో అయితే తీయాలనుకుంటున్నాను. సో ఇక్కడ కెమెరా మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇట్లా కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, అలౌ చేసేయండి. అలౌ చేసిన తర్వాత ఇట్లా కెమెరా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఎక్కడైతే మనకి ఎలక్షన్ సంబంధించిన యాక్టివిటీస్, ఎట్లాంటి యాక్టివిటీస్ మనకి కనిపిస్తాయో, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా దాన్ని క్యాప్చర్ చేయండి, ఓకేనా? సో ఈ విధంగా పెట్టేసి మీరు క్యాప్చర్ చేయండి. సో క్యాప్చర్ చేసిన తర్వాత మనకి ఇట్లా అడుగుతుంది. సో మీరు టిక్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇట్లా అప్లోడ్ అవుతుంది అనమాట. అప్లోడ్ అయిన తర్వాత సో మనం ఒక కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఒక కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా? సో దీన్ని ఇక్కడ ట్యాప్ చేయగానే కొన్ని కేటగిరీస్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి, ఓకేనా? సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట, ఓకేనా? సో పర్మిషన్స్ లేకుండా ఎవరైనా స్పీకర్స్ పెట్టేసి ప్రచారాలు చేసినా కానివ్వండి, అట్లాగే మందు పోసినా కానివ్వండి, లేకపోతే ఏదైనా మనీ డిస్ట్రిబ్యూట్ చేసినా కానివ్వండి, అట్లాగే పెయిడ్ న్యూస్లు, ఇట్లాంటి చాలా యాక్టివిటీస్ ఉంటాయి కదా. సో ఇట్లాంటి యాక్టివిటీస్ ఎవరైనా చేస్తే కనుక సో వాళ్ళ మీద మనం ఎట్లాంటి చర్యలు అయితే తీసుకోవచ్చు అనమాట, ఓకేనా? చూడండి, మనకి పోస్టర్స్, బ్యానర్స్ ఇట్లాంటివి కూడా మనమైతే స్టిక్ చేయకూడదు ఈ యొక్క ఎలక్షన్ సమయంలో, ఓకేనా? సో ఎట్లాంటి యాక్టివిటీస్ చేసినా కానివ్వండి మనం కంప్లైంట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదోటి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కొంత వివరణ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట, ఓకేనా? ఒక చిన్న డిస్క్రిప్షన్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అసలు ఎక్కడ జరుగుతుంది, ఏంటి, అసలు దాని యొక్క కథా కమర్షియల్ ఏంటి అనేది మనం ఇక్కడ అంతా ఎంటర్ చేయాలన్నమాట. సో ఆ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కొనసాగించి మీద ట్యాప్ చేయగానే ఈ యొక్క కంప్లైంట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అనేది ఆ యొక్క యాక్టివిటీ మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము వాళ్ళకి ఇండైరెక్ట్గా కంప్లీట్ చేయొచ్చు అనమాట, ఓకేనా? సో కంప్లీట్ చేసినట్లయితే అటువంటి యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వాళ్ళు అరికట్టడం జరుగుతుంది అనమాట. సో దీనికోసమే వీళ్ళు యొక్క యాప్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం ఎలక్షన్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, ఇమేజ్ ద్వారా, వీడియో ద్వారా, అలాగే ఆడియో ద్వారా సో వాళ్ళకైతే కంప్లైంట్ రేజ్ చేయొచ్చు అనమాట. సో రేజ్ చేసినట్లయితే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇట్లాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూసిన తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి, ఓకే ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.